ప్రభుత్వంతో చర్చిస్తున్నారు ప్రధాని మోదీ. సరిహద్దుల భద్రతపై ఆరా తీశారు మోదీ. ఈ సమావేశంలో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోబల్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం హిందన్ ఎయిర్ బేస్లోనే షేక్ హసీనా ఉన్నారు. హసీనాతో అజిత్ దోబల్ కూడా చర్చలు జరిపారు. బంగ్లా సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మేఘాలయలో నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతమైనటువంటి త్రిపురలో కూడా అలర్ట్ జారీ అయింది. బీఎస్ఎఫ్ పహారా కాస్తోంది. పరిస్థితిపై విదేశాంగ మంత్రి జయశంకర్ను రాహుల్ ఆరా తీశారు. ప్రతిపక్ష నేత ఇవాల్టి అల్లర్లో దాదాపు 56 మంది బంగ్లాదేశ్లో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. తాజాగా బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్లు పరిణామాల నేపథ్యంలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. ఆమె ప్రస్తుతం భారత ఆశ్రయాన్ని పొందుతున్నారు. ఆమె అగర్తల నుంచి ఘజియాబాద్ సమీపంలో ఉన్నటువంటి హిండన్ ఎయిర్ బేస్కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆమె లండన్ ఆశ్రయం కోరుతున్నట్టుగా తెలుస్తుంది. ఆమె ఎక్కడికి వెళ్తారు? భారత్లోనే ఉంటారా లేదా వేరే దేశానికి వెళ్తారని మాత్రం ప్రస్తుతం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. రక్షణ, విదేశాంగ, హోం అలాగే ఆర్థిక శాఖ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోబాల్ కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. బంగ్లాదేశ్లో పరిస్థితులపై, సరిహద్దు భద్రతపై భారత ప్రధాని ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. మా సీనియర్ కోలీగ్ రామకృష్ణ ఢిల్లీ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, బంగ్లాదేశ్లో పరిస్థితుల నేపథ్యంలో భారత సరిహద్దు భద్రతపై ప్రధాని ప్రస్తుతం కీలక భేటీ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ సరిహద్దు భద్రత సంబంధించి ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతుంది? ప్రధాని నేతృత్వంలో హై లెవెల్ కమిటీ ప్రస్తుతం ఎలాంటి సమావేశం జరుపుతోంది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని హై లెవెల్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ హాజరయ్యారు. అలాగే వీళ్ళతో పాటు రా చీఫ్ అలాగే భారత నేషనల్ జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. మరి ఈ సమావేశంలో కీలకమైన అంశాలపై చర్చిస్తున్నారు. ప్రధానంగా ఈ రోజు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆమె దేశాన్ని విడిచిపెట్టి అత్యవసరంగా భారత్లో అడుగుపెట్టారు. మరి ఆమె ఇండియన్ ఎయిర్పోర్ట్ లో ఆమె దిగడం జరిగింది. ఢిల్లీలోని ఆమె దిగడంతో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలన్నీ కూడా ఒక్కసారిగా వేడెక్కాయి. మరి బంగ్లాదేశ్ ప్రధాని, ఒక దేశ ప్రధాని భారతదేశంలోకి శరణార్థి అయి అడుగు పెట్టడం, దానికి ఏం చేయాలో తదుపరి పరిణామాలపై అత్యవసరంగా సమావేశమైంది అత్యున్నత కమిటీ. మరి ఈ సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, మూడు నిర్ణయాలు కీలకమైన నిర్ణయాలు. ఒకటి, భారతదేశం సరిహద్దులు దాదాపుగా 4096 కిలోమీటర్లు బంగ్లాదేశ్ తో ముడిపడి ఉంది. ఈ 4096 కిలోమీటర్ల మేరకు భారతదేశ సరిహద్దు బంగ్లాదేశ్ తో ఉంది. మరి ఇక్కడ భద్రత ఏ విధంగా ఉంది అనే అంశంపై చర్చిస్తున్నారు. భద్రతను ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ఇంకా ఫర్దర్ గా అక్కడికి బీఎస్ఎఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్స్ అందరినీ కూడా పంపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా అక్కడ పరిస్థితిని సమీక్షించి ఇక్కడ కేంద్రానికి విన్నవిస్తున్నారు. రెండో అంశం, బంగ్లాదేశ్ కి భారతదేశ కి మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మరి బంగ్లాదేశ్ లో ఈరోజు అత్యవసర పరిస్థితి ఏర్పడింది. దేశ ప్రధాని దేశాన్ని వదిలి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ భారతదేశ సత్సంబంధాలు ఎలా కొనసాగించాలి, మరి దీంతో పాటు ఈ సత్సంబంధాల నేపథ్యంలో బంగ్లాదేశ్ కి ఏ రకంగా సహాయం సహకారాలు అందించాలనేది కూడా ఆధారపడి, అందుకే ఆర్థిక మంత్రిని కూడా పిలిపించడం జరిగింది. హోంమంత్రి, రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి, ఈ అందరూ కూడా కీలకమైన మంత్రులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరి మూడో అంశం, షేక్ హసీనా భారతదేశానికి వచ్చారు, ఆమెకు ఆతిథ్యం ఏ విధంగా ఇవ్వాలి, ఆమె భద్రత ఏ విధంగా ఉండాలి, ఈ మూడు అంశాల మీద చర్చిస్తున్నారు. ఒక దేశ ప్రధాని అత్యవసర పరిస్థితిని ఎదుర్కొని ఇక మరి అత్యవసరంగా ఆమె రావటం అనేది కీలకమైన పరిణామం. మరి ఈ పరిణామాన్ని ఏ విధంగా ఎదుర్కొనాలి అని చెప్పేసి కూడా ఇక్కడ చూస్తున్నారు. ఆమె ప్రత్యేక విమానంలో ఆమె బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి నేరుగా భారత్లోని ఇండియన్ ఎయిర్పోర్ట్ కి దిగారు. మరి ఇక్కడ ఆమెకు భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఆమెకు ఏ రకంగా ఆమెను ఇక్కడ ఉంచాలి, అలాగే ఆమె ఇక్కడే ఉంటారా లేదంటే వేరే కంట్రీ ఆమె వెళ్ళిపోతారా అనేది నేను చూస్తుంటే, ప్రస్తుతానికి ఆమె అత్యవసరంగా ఇక్కడ దిగారు. తర్వాత ఆమె ఇక్కడి నుంచి లండన్ వెళ్తున్నట్లు కూడా సమాచారం అంటుంది. ఇక్కడికి ఇప్పటికే లండన్ లో ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. గతంలో మనం కానీ ఒకసారి చూసుకున్నట్టుగైతే పాకిస్తాన్ ప్రధానమంత్రులు చాలా మంది కూడా అక్కడ దేశంలో సైనిక పాలన వచ్చినప్పుడు, అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా వాళ్ళంతా కూడా నేరుగా లండన్ కు వెళ్ళిపోయారు. మరి అదే తరహాలో ఆమె లండన్ కి వెళ్ళడానికి మరి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి అత్యవసరంగా ఆమె భారతదేశంలో దిగారు.
మరి ఇక్కడి నుంచి ఆమె లండన్ వెళ్తారని సమాచారం. మరి ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు, భారతదేశం ఆమెను ఏ రకంగా అతిథిగా శరణార్థిగా ఏ రకంగా పరిగణిస్తూ ఆమెకి అవకాశం కల్పిస్తుంది అనేది ఈ రోజు ఈ సమావేశంలో ఈ కేబినెట్ సమావేశంలో డిసైడ్ చేస్తారు. ఇది కేబినెట్ సమావేశం అనేది అత్యవసర కేబినెట్ మీటింగ్ అని చెప్పాలి. ఇది ప్రధానంగా సరిహద్దులో భద్రతకు సంబంధించి, ముఖ్యంగా బంగ్లాదేశ్తో 1000 కిలోమీటర్ల సరిహద్దు ఉంది, ప్రధానంగా ఆ ప్రాంతంలో సరిహద్దు భద్రత సంబంధించి ఈ మీటింగ్లో ఎక్కువగా డిస్కస్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే ఇప్పటికే పరిస్థితులు చేదాటిపోయాయి, అల్లరిముకలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి దేశానంతా కూడా. సో ఆ ముసుగులో విదేశీ శక్తులు కూడా చొరబడే అవకాశం ఉంది, దీంతో బీఎస్ఎఫ్ కూడా అలర్ట్ అయింది. మరి ఏం జరగబోతుంది, ఎట్లాంటి భద్రతా చర్యల పరంగా ఎలాంటి ఆలోచనలు చేస్తుంది భారత ప్రభుత్వం? భారతదేశ సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పటికే బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు, ఆ ప్రాంతంలో పరిస్థితిని పరీక్షిస్తున్నారు. మరి త్రివిధ దళాల అధిపతులు కూడా తాజా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భారతదేశానికి బంగ్లాదేశ్ కి మధ్య 4096 కిలోమీటర్ల మొత్తం కూడా పొడవు ఉంది. ఈ 4096 కిలోమీటర్ల భారత భద్రతా దళం చాలా పటిష్టంగా ఉంది. ఎటువంటి పరిస్థితులు కూడా బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చే అవకాశం అయితే, అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశం అయితే లేదు. టోటల్ గా బోర్డర్ అంతా కూడా సీల్ చేసి పారేశారు. మొత్తంగా కూడా టోటల్ గా భద్రతను చాలా కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సిలిగురి ప్రాంతం అలాగే కోల్కతాలోని కొన్ని కీలక ప్రాంతాల నుంచి ఎక్కువగా ఇటు చేరికలు కానీ ఎక్కువ మంది ఇటు వలసలు వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉన్నాయి. భారతదేశ సరిహద్దులోని ప్రధానమైన సరిహద్దు బంగ్లాదేశ్ దగ్గర సిలిగురి ప్రాంతం, ఆ సిలిగురి ప్రాంతం నుంచి ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా టోటల్ గా సీల్ చేయడంతో పాటు ఆ ప్రాంతంలో భద్రతను చాలా కట్టుదిట్టం చేయడం జరిగింది. మరి సమీప సరిహద్దుల్లోని వాయుసేనా దళాలను కూడా నిలుపుదల చేశారు. ఇక పారామిలిటరీ ఫోర్సెస్, హెలికాప్టర్స్ అన్ని కూడా సిద్ధంగా పెట్టారు. ఎక్కడ ఎలాంటి చొరబాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అక్కడి నుంచి బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ చౌదరి, ఆయన అక్కడి నుంచి తాజా సమాచారాన్ని కేంద్రానికి వెల్లడిస్తున్నారు. మరి కేంద్ర రక్షణ శాఖ అలాగే కేంద్ర హోంశాఖ కూడా సంయుక్తంగా తాజా పరిస్థితిని సమీక్షిస్తూ ప్రధానమంత్రి కార్యాలయానికి అందజేస్తుంది. ఇప్పుడు ప్రధానమంత్రితో సమావేశంలో హోంమంత్రి, రక్షణ మంత్రి ఇద్దరు కూడా ఉన్నారు. మరి ఈ సమావేశంలో భద్రత మీద ఎలాంటి భయం లేదు, భద్రతకి భరోసా ఇస్తున్నారు. మొత్తం భద్రత కూడా చాలా కట్టుదిట్టంగా ఉంది. కాకపోతే ఏంటంటే అక్కడ చాలా మంది భారతీయులు ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా ఇక్కడికి లిఫ్ట్ చేయాలి అనే అంశం కూడా ఇక్కడ కీలకమైంది. ఇప్పటికే భారతదేశం ఆల్రెడీ ఎంబసీ అనౌన్స్మెంట్ చేసింది, ఎటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ ఉండొద్దు, అందరూ కూడా వీటి రావాలి, వెనక్కి వచ్చేయాలని చెప్పేసి కూడా ఎంబసీ కూడా చెప్పింది. ఎంబసీ చెప్పిన నేపథ్యంలో అక్కడి నుంచి అందరూ కూడా వెనక్కి వచ్చే ప్రయత్నం చేస్తారు. ఇంకా కొంతమంది అయితే భారతీయులు అక్కడే ఉన్నారు, వాళ్ళని కూడా సేఫ్ గా తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తారు. దానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ సైనిక పాలన స్టార్ట్ అయిపోయింది. భారతదేశంలోకి బంగ్లాదేశ్ ప్రధాని భారతదేశంలోకి అడుగుపెట్టడం, అక్కడ ఈ అంశాన్ని అక్కడ సైనిక పాలకుడు ఇప్పుడు సైనికుల సైనిక